కాగితపు కావలసిన పరికరాలు పది కత్తెర ముందుగా రంగు కాగితాలపై ఎస్ ఆకారం వీడియోలో చూపిన విధంగా ప్రింటౌట్ తీసుకోవాలి ఔట్లైన్ల వెంబడి ఎస్ ఆకారాన్ని పది పేపర్లలో కత్తిరించాలి ఎస్ ఆకారపు చివర వంకీ దగ్గర చుక్కల గీతలు పెట్టుకోవాలి అక్కడికి ఆకారాన్ని వంచి ఒకదానిలో ఒకటి ముడిపెట్టే విధంగా అతకాలి ఖాళీ రాకుండా అన్నీ వరుసగా అమర్చాలి మధ్యలో ఒక వృత్తంలా వచ్చి చుట్టూ సర్పిలాకారంగా ఏర్పడుతుంది అద్భుతమైన రంగురంగుల వృత్తం ఏర్పడుతుంది వెనుకకు త్రిప్పి ఇప్పుడు ఎస్ ఆకారపు చివరి అంచులు అన్నీ పైభాగంలో కలిపి అతకాలి ఇది ఒక లాంతరు ఆకారంలో వస్తుంది రెండు వైపులా వివిధ రకాల రంగులతో ఏర్పడిన ఈ ఆకారాలు చిన్న పెద్ద ఒకదాని కింద ఒకటి అతకడం ద్వారా కాగితపు మిఠాయి తయారైనట్లే